వరుసగా రెండు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే జోరు కొనసాగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 1% పైగా లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు లాభాలతో దూసుకుపోవడంతో సూచీలకు కలిసి వచ్చింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు తోడ్పడ్డాయి. మరోవైపు గత నెల టోకు ద్రవ్యోల్బణం జనవరి 2021 నాటి స్థాయికి తగ్గడం కూడా సూచీల సెంటిమెంట్ను బలపరిచింది. ఉదయం సెన్సెక్స్ 60,550.25 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,102.74 మధ్య 60,550.25 మధ్య ముగిసిలాడింది. మార్కెట్ ముగిసే నాటికి సెన్సెక్స్ 600.42 పాయింట్ల లాభంతో 61,032.26 వద్ద స్థిరపడింది. నిఫ్టీ విషయానికి వస్తే 17,840.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,954.55 నుంచి 17,800.05 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 158.95 పాయింట్లు లాభపడి 17,929.85 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.78 వద్ద ట్రేడ్ అయింది. బీఎస్సీలో అత్యధికంగా లాభపడిన షేర్ల విషయానికి వస్తే ఐటీసీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లాభపడగా ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ఎన్టీ, సన్ ఫార్మా, ఏవియేషన్ పెయింట్స్, ఇక మారుతి, పవర్ గ్రిడ్, టైటాన్ షేర్లు నష్టపోయి వాటిలో ఉన్నాయి. ఇక అదాని గ్రూప్ కంపెనీ షేర్లలో నష్టాలు ఈరోజు కొనసాగుతున్నాయి. అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని పవర్, అదాని టోటల్ గ్యాస్, అదాని ట్రాన్స్మిషన్, అదాని విల్మర్ షేర్లు ఒక లోయర్ సర్క్యూట్ని తాకాయి. అదాని ఎంటర్ప్రైజెస్ 1.88%, అదాని పోర్ట్స్ అండ్ సేజ్ 1.86% షేర్లు లాభపడి వాటిలో ఉన్నాయి.